రండి, మీకోసం చూస్తున్నాను. చెప్పండి మేడం, ఎవరు మీరు? అమ్మా సూర్య, నా మాట వినమ్మా. క్షమించండి మావయ్య. ఏంటి మొండితనం, మేం చెప్తే వినవా? నేను అడిగినప్పుడు మీరెప్పుడు నిజం చెప్పలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా నేను వినేది కూడా లేదు. పూజ ఎవరనేది తెలియాలి. తను నా బిడ్డ కాదు అని తెలిస్తే మీ అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. కాదు, పూజ నా కూతురు అని తెలిస్తే మాత్రం ఎవ్వరిని క్షమించను. అంటే మమ్మల్ని అరెస్ట్ చేయిస్తావా? అనుమానం లేకుండా. బిడ్డకి దూరం చేస్తే కన్న తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది. పూజా, ఏంటమ్మా? మీరు టెస్ట్ చేయాల్సింది ఈ పాపకి. ఓకే మేడం. టెస్ట్ ఏంటమ్మా? దేనికి టెస్ట్? అంటే బయట వాతావరణం బాగోలేదు కదమ్మా, వైరల్ ఫీవర్స్ లాంటివి వస్తున్నాయి కదా, అందుకే ముందే టెస్ట్లు చేయించుకుంటే మంచిదని. మరి నాకు ముందు పూజకు చేయనివ్వమ్మా, నీకు తర్వాత చేయిస్తాను. మీరు కానివ్వండి. వెళ్ళు. అలాగే ఇట్రా అమ్మా. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అక్క, ఆ తేజ సూర్యకాంతం కూతురేమోనని మనకు అనుమానంగా ఉంది కదా, తేజకు కూడా టెస్ట్ చేయించామంటే? అవునక్క, ఒకవేళ పూజ తన కూతురని తెలిసిపోయి మనం మోసం చేశామని సూర్య కోప్పడితే తేజ నీ కూతురు అయినప్పుడు నువ్వు కూడా మమ్మల్ని మోసం చేశావని మనం ఆర్గ్యూ చేయడానికి ఉంటుంది కదా. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయండి? 3 డేస్ టైం పడుతుంది మేడం. మీరు కాబట్టి 24 అవర్స్లో రిపోర్ట్లు తెప్పిస్తాం మేడం. వెళ్ళేస్తాం మేడం. థ్యాంక్ యూ. ఆగండి. ఈ పాప కూడా డిఎన్ఏ టెస్ట్ చేయండి. తనకెందుకు? పూజకెందుకు, తేజక్ కూడా అందుకే. పూజ నీ కూతురని నీకెలా డౌట్ ఉందో,
తేజ నీ కూతురు అనే డౌట్ మాకు ఉంది. అవును, తేజ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే. కాదంటే పూజ కూడా టెస్ట్ వద్దు. ఏమంటావు సూర్య? పరాయి బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించడం ఎందుకు అని అంటున్నాను. పూజ కూడా నీకు పరాయి బిడ్డ అని చెప్తున్నా, నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించట్లేదా? మీరు ఈ పాపకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయాలి. శాంపిల్స్ తీసుకోండి. రేయ్, శాంపిల్ తీసుకోరా. ఇదేంటి, తేజకి డిఎన్ఏ టెస్ట్ అంటే సూర్య ఒప్పుకుంది? కొంపు తీసి తేజ సూర్య కూతురు కాదా? కాకపోవడం ఏంటత్తా, తేజ సూర్య కూతురే. తేజకి డిఎన్ఏ టెస్ట్ వద్దు అంటే పూజకు కూడా వద్దంటారని దారి లేక తర్వాత మేనేజ్ చేసుకుందామని ఒప్పుకొని ఉంటది. టెస్ట్ సంగతి సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ టెస్టులు చేసినా ఎవ్వరికీ క్లారిటీ లేకుండా చేయాలి. మనం లల్లీ బ్యాచ్తో చేతులు కలిపి సూర్యకాంతాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేయాలి. మనం చేతులు కలపాలి అనుకున్నా లల్లీ బ్యాచ్ మనతో ఎందుకు కలుస్తారు? పిచ్చిదానా, వాళ్ళకి పూజ సూర్యకూతురు అన్న విషయం తెలియకపోవటమే కావాలి. సూర్య ఇంటి నుంచి వెళ్ళిపోవటం కావాలి. కాబట్టి మనం ఎంత కీడు చేసినా వాళ్ళు మనతో చేతులు కలిపి తీరుతారు. ముందు సూర్యని ఇంటి నుంచి బయటికి పంపించి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి. ఊర్నాయను, ఊరు దేవుడు, సూర్యకాంత ఇలా తగులుకుందేంటే? అవునక్క, పూజ తన కూతురని గట్టిగా వాదిస్తోంది, డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించేసింది. ఆ రిపోర్ట్ కనుక వచ్చిందంటే పూజ సూర్య కూతురే అన్న విషయం బయటపడిపోతుంది. అప్పుడు మనల్ని తిట్టాల్సిందంతా తిట్టి, ఉమ్మాల్సిందంతా ఉమ్మి పూజను తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు తమ్ముడు పరిస్థితి? ఏ తీరుగనను దయచూచెదవు ఇనవంశోత్తమ రామా, తమ్ముడు పిచ్చోడైపోతాడే. ఆగవే! ఇప్పుడు ఈ గండ నుంచి ఎలా బయటపడాలో ఏదైనా సలహా ఉంటే చెప్పక్క. నువ్వుండవే, సూర్యకాంతం ఇచ్చిన షాక్కి నా మైండ్ ఇంకా పనిచేయటం లేదు. అప్పుడే నాలాంటి తెలివైన వాళ్ళని ఉపయోగించుకోవాలి. వీళ్ళెందుకొచ్చారే? ఇక్కడికెందుకొచ్చారు? మీకు హెల్ప్ చేయాలని వచ్చాం. మీరు మాకు హెల్ప్ చేస్తారా? మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి అక్కలు. అక్కయ్యస్? సూర్యకాంతం మీకు వదిన కాబట్టి మీరు నాకు అక్కయ్యలే. చేతుకి మీరు అక్కయ్యలు కాబట్టి నాకు అక్కయ్యలే. చాలాసార్లు మీ విషయాల్లో తప్పులు చేసినా ఇప్పుడు మంచే చేశాం కదా. మీరు మాకు చేసిన మంచి ఏంటి? సూర్యకాంతానికి పూజ తన కూతురుని తెలిసిపోయిందన్న విషయం మీకు చెప్పామా? అవును. తను మీ ఇంటికి వచ్చి మీరు కాదన్నా పట్టుపట్టి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుందని చెప్పామా? చెప్పారు. మరింతకంటే హెల్ప్ ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకు ఓకే. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిందంటే పూజ సూర్యకాంతం కూతురే అని కన్ఫర్మ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలన్నా
పూజ ఎప్పటికైనా మీ ఇంట్లోనే ఉండాలన్నా, సూర్యకాంతం తల వంచుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలన్నా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటది చెప్తే మాకేంటి? అంటే చిల్లర ఖర్చులకి ఏమైనా ఇస్తారా అని. కక్కుర్తి నల్లుడా, చిల్లర ఖర్చులేంటరా? ఇదిగో మీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాము. అలా అన్నావు బాగుంది. అసలు ప్లాన్ ఏంటంటే, అది ప్లాన్. ప్లాన్ బాగుంది, కాకపోతే అమలు చేయడానికే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేసి పూజ తన కూతురు కాదు అనేటట్టు చేస్తే నువ్వెంత అడిగితే అంత ఇస్తాం. సరే అయితే 1,00,000 రూపాయలు ఇవ్వండి. 1,00,000 రూపాయలా? నువ్వు కప్పలా అలా నోరు తెరిస్తే ఇక్కడ పనులు జరగవు. మరి పోతే పోనీలేవే, 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తావెందుకు? పూర్ణి వెళ్ళి డబ్బులు తీసురా. ఆకాయలు నాకు చిల్లర. వాడికి కూడా తీసురావే 10,000. అదేంటి అత్తయ్య, మొత్తం నువ్వే తీసుకుంటున్నావు? నేను మరీ అంత ఎదేవని కాదల్లుడు, నీ వాట నీకు ఇచ్చేస్తాను తీసుకో. ఏంటి 10,000? నువ్వు అడిగింది చిల్లర ఖర్చులకేగా. సో ఇక మీరు నిశ్చింతగా రిలాక్స్ అయిపోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని సూర్య మీ నుంచి దూరం చేయలేదు, ఇంటి నుంచి తీసుకెళ్లలేదు. ఓకే? ఈ రంగనాయకి ప్లాన్ వర్కౌట్ అయిందంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. పూజ విషయంలో మనం సేఫ్ అయిపోయినట్టే. ఇక తేజ ఎవరో తేలాల్సింది ఆ సూర్యకాంతం దగ్గరే. స్వార్థానికి ఆఖరికి నువ్వు కూడా బలైపోయావు. కన్న తల్లి తండ్రి కళ్ళ ముందే ఉన్నా తల్లిదండ్రులెవరో తెలియని దానిలా బతికా. అమ్మా నాన్నల కోసం నువ్వు ఇంతకాలం పడిన ఆవేదనంతా ఈరోజుతో తొలగిపోతుంది. చైతన్య తండ్రిని నేనే తల్లన్న విషయం ఇంకా సేపట్లో నీకు తెలియబోతుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మావయ్య, కాసేపట్లో పిల్లల జన్మ రహస్యాలు బయటపడబోతున్నాయమ్మా. డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. మేడం, నానా ఇప్పుడు నిజం బయటపడిపోతుంది. తప్పదు కదరా. ముందు పూజ రిపోర్ట్స్ ఇవ్వండి.
వచ్చిందా? అంటే పూజ ఎప్పటికైనా మీ ఇంట్లోనే ఉండాలన్నా, సూర్యకాంతం తల వంచుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? కాకపోతే అమలు చేయడానికే కొంచెం ఖర్చు ఎక్కువవుతుంది. పూజ తన కూతురు కాదు అనేటట్టు చేస్తే నువ్వెంత అడిగితే అంతిస్తాం. ఇక మీరు నిశ్చింతగా రిలాక్స్ అయిపోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని సూర్య మీ నుంచి దూరం చేయలేదు, ఇంటి నుంచి తీసుకెళ్లలేదు. ఓకే? రంగనాయకిని మనం నమ్మలేం గాని వాళ్ళు చేసింది మంచి పనే. పూజ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి మన నెత్తిలో పాలు పోసిందక్క. చూడండి, ఈ రిపోర్ట్స్ కరెక్టేనా? కరెక్టే మేడం. లేదా ఏదో మిస్టేక్ జరిగింది? మిస్టేక్ రిపోర్ట్స్ది కాదు, నీది. పూజ నీ కూతురు నీ కూతురు అని చెప్పి ఎవరో చెప్పిన మాటలు నమ్మి మమ్మల్ని అవమానించావు. ఇప్పుడేమైంది? ఇప్పటికైనా పూజ నీ కూతురు కాదని నమ్ముతావా? లేదా, ఇప్పటికీ పూజ నా కూతురే అని నా మనసు చెప్తోంది. మమ్మల్ని వేధించమని ఏడిపించమని నీ మనసు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. పూజ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు తేలాల్సింది తేజ ఎవరి కూతురు అని. తేజ రిపోర్ట్స్ చూడరా తమ్ముడు. ఇవ్వండి. మేం మోసం చేశాం మోసం చేశావన్నా, నిజానికి మా అందరినీ మోసం చేసింది నువ్వు. ఏంట్రా చేతు నువ్వు అనేది? నేననడం కాదక్క, ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. తేజ భవాని కూతురు కాదు, ఈ సూర్యకాంతం కూతురు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. తేజ కూడా సూర్యకాంతం కూతురా? అంటే సూర్యకి పుట్టింది కమల పిల్లలా? మాట్లాడవేంటి సూర్య, ఇంతకాలం ఎందుకు మమ్మల్ందరినీ మోసం చేశావు? ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఎవరో భవానీ బిడ్డ అన్నట్టు అబద్ధం చెప్పావు.